హాయ్ అండి, వెల్కమ్ టు జోయర్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. అంతకంటే ముందు ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పుడ్డింగ్స్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇదైతే ఎగ్ పుడ్డింగ్. సేమ్ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో 4-5 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ వరకు మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం క్యారమలైజ్ చేసుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పుడ్డింగ్ కోసం 3x తీసుకోవాలండి. నేను 200 ml పాలకి 3x తీసుకున్నానండి. 4x తీసుకున్నా బాగుంటుంది, కానీ 3 కంటే తక్కువ తీసుకోవద్దు, జారుగా అవుతుంది. ఈ 3xని ఒక మిక్సీ జార్లో పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇది మనకు కావాల్సింటే మామూలుగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా మిక్సీ జార్లో అయితే చాలా బాగా వస్తుందని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత అంటే 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. అలానే ఇందులో వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కానీ లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 200 ml పచ్చిపాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు మనం ఇందాక క్యారమలైజ్ చేసుకున్నాం కదండి షుగర్ని, ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో మనం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పాలు ఇంకా ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పాలు ఇంకా ఎగ్ మిశ్రమాన్ని ఈ గిన్నెని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా అయితే లోపల నుంచి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దామండి. ఒక టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ మనం ఇందులో గుచ్చి చూస్తే ఆ నైఫ్కు కానీ టూత్పిక్ కానీ ఏం అంటుకోకుండా ఉంటే బాగా ఉడికినట్టు అర్థమండి. దీనికైతే ఏమంటుకోలేదు, ఇది ఉడికిపోయింది అంతే అండి. ఎంతో నొరూరించే ఎగ్ పుడ్డింగ్ రెడీ.